ఇప్పుడు మీరు ఒక విమర్శ చేశారు, అంటే మీ సమాధానం మీరు చెప్పారు మద్యం విషయంలో ప్రభుత్వ వైఖరి ఇది అని. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తే మరి మద్యాన్ని ప్రోత్సహించకుండా ఉంటుందా? మద్యం గ్యారంటీ ఇస్తారా? మద్యం నియంత్రణ చేస్తామని చెప్తున్నాం మేము ప్రతిసారి. నిషేధం కాదు, నిషేధం ఎవరు చేయరు కదా. నిషేధం దశల వారీగా నియంత్రణ చేసుకుంటూ నిషేధానికి పోతారు ఎవరైనా. కాంగ్రెస్ పార్టీ వస్తే టెండర్లు ఉండవు, ఏదమ్మన నిషేధం చేయరు కదా. ఓకే ఓకే, ఇప్పుడు ఉన్న పరిపాలనలో ఇల్లున్న లోపాలను ఏ విధంగా సవరించాలి, ప్రజలకు ఆమోదయోగ్యంగా ఏ రకంగా ఉండాలనే దాని మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెడుతుంది. ఉన్న ఫలంగా ఈరోజు టెండర్లు వేసిన వాళ్ళు ఎటు పోవాలి, ఇవిడు దోచుకుంటాడు పోతాడు, వాళ్ళ పరిస్థితి ఏంటి రేపు? కాబట్టి ఈరోజు వాళ్ళు ఎదుర్కొంటున్న బాధ ఏంటి, ఆ బాధకు సొల్యూషన్ ఏంటి అనేది రేపు కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ముందుకెళ్ళబోతుంది. కాబట్టి ఈరోజు వీళ్ళు చేసేది 100% తప్పు, 100% ఫెయిల్యూర్. మేము మద్య నియంత్రణ అనేది కంపల్సరిగా చేస్తాం. మద్య నియంత్రణ ఈరోజు బార్ లాగా ఎన్ని గంటలు పడితే అన్ని గంటలు తెరవడం కానీ, స్కూళ్ళ పక్కన, కాలేజీల పక్కన, గుళ్ళ పక్కన, ఏదైతే గవర్నమెంట్ ఆఫీసుల పక్కన, ఓపెన్గా ఈ నేషనల్ హైవేల పక్కన ఇట్లా బార్లా తీసిన బార్లను మాత్రం మేము ఖచ్చితంగా దాని మీద నియంత్రణ ఉంటుంది, వాటి మీద కొరడా ఉంటుంది 100%. ఏదైతే ఎక్సైజ్ శాఖ తిలోద అంటే నియమాలకు తిలోదాలు ఇచ్చే వాటిని 100% వాటిని నియంత్రిస్తాం. అయితే నెక్స్ట్ ఇంకో ఈ మధ్య తాజాగా బీజేపీకి సంబంధించిన జాతీయ నేత ఒకరు కేసీఆర్ని మనం ఢీ కొట్టలేము, ఆయన సంక్షేమ పథకాలు ఉన్నంత వరకు ఆయన రక్ష ఈసారి కూడా మనం రాలేము అంటే ఆ వ్యాఖ్యలు వాళ్ళ పార్టీకి చేసుకున్నాడు. అదే వ్యాఖ్యలు ఒకవేళ కాంగ్రెస్కి మీరు చేయలేరు అంటే మీ సమాధానం ఎట్లా ఢీ కొడుతుంది? ఫస్ట్ నుండి కూడా అంతే కదా. ఇప్పుడు 9.5 సంవత్సరాలుగా ఇక్కడ ప్రభుత్వము, 9 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ వచ్చినప్పటి నుండి కూడా నేను అంటే నేను ఫస్ట్ 2014లో బీజేపీలో ఉన్నా. ఓకే, బీజేపీలో నేను చాలా అగ్రెసివ్గా స్పోక్స్ పర్సన్గా రోజు ఒక 4 ఛానల్స్ అటెండ్ అయ్యేది. ఇక్కడ పోరాడడం మాత్రం టీఆర్ఎస్ను పదే పదే తిట్టాలి, కేంద్రం నుండి వచ్చిన మంత్రులు మాత్రం ఏ సూపర్గా ఉంది అని చెప్పాలి. ప్రధానమంత్రి కూడా ఆఖరికి మిషన్ భగీరథ పథకాన్ని కూడా ఏ మస్తి చేస్తున్నాడు, ఇలాంటి ఇలా ముఖ్యమంత్రి కావాలి, ఇలాంటి పథకాలు మా రాష్ట్రంలో కూడా పెడతామని చెప్పి ఆయన అంటాడు. ప్రధాని పొగడకూడదు కాదు, నీకు చిత్తశుద్ధి ఉంటే అంటే మీకు ఫ్రెండ్లీ లేకపోతే ప్రజలకు నష్టం కలిగించే వాటిని నువ్వు గల్లీలోనైనా ఢిల్లీలోనైనా విమర్శించాలి. గల్లీలో నాయకులేమో విమర్శించడం, ఢిల్లీలో నాయకులు బాయి బాయ్ అని పొగడడం, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పండి. ఈ స్థాయిలో ఏమర్థమవుతుంది చెప్పండి? అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, వాళ్ళిద్దరు కలిసి తెలంగాణను దోచుకోవాలనుకుంటున్నారు, వాళ్ళిద్దరు కలిసి తెలంగాణను ఆగంబట్టిస్తున్నారు అనేది విషయం నాలాంటి దానికి అర్థమైపోయింది. అర్థమైపోయి నేను 2016లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసిన అప్పటి నుండి కూడా ఇప్పుడు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి ఇక్కడికి వచ్చినామంటే ఎంత అది ఉండాలంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది.